ఈ రోజే డౌట్ నాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి ఒక ప్రశ్న మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి హలో ఎవరు ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న అనేది చూద్దాం కింది ఖాళీలను పూరించండి మైనస్ ఐదు ప్లస్ డాష్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు అని ఇచ్చారు ఓకే ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం మనకి ఇక్కడ ప్రశ్నలు ఏమి ఇచ్చారు మైనస్ ఐదు ప్లస్ డాష్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు అని ఇచ్చారు ఓకే ఇక్కడ ఈ ఖాళీలు ఏముంటుంది అనేది కనుక్కోమన్నారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ ఐదు అనే దానికి ఉన్న గుర్తు ఏం గుర్తుంది ఇక్కడ మైనస్ గుర్తుంది ఉంది రుణపూర్ణ సంఖ్య అదే విధంగా మనకి ఇక్కడ పద్నాలుగుకి ఏ గుర్తు అనేది ఉంది మైనస్ ఉంది రుణపూర్ణ సంఖ్య ఓకే మనకి ఇక్కడ చూడండి ఈ మైనస్ ఐదు ప్లస్ డాష్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు దగ్గర దీనికి ఇక్కడ కూడిక అనేది ఇచ్చారు ప్లస్ చేయమని అడుగుతున్నారు ఓకే ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి మైనస్ ఆఫ్ ఐదు ప్లస్ డాష్ ప్లేస్ లో నేను ఎక్స్ అని పెట్టుకుంటున్నాను ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ఓకే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మైనస్ ఐదు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ఓకే ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలి కదా ఎక్స్ నీ పక్క నుంచి ఈ మైనస్ ఐదు నీ పక్కకు తీసుకెళ్తే ఏమవుతుంది మనకి పక్కకు వచ్చినప్పుడు మైనస్ పద్నాలుగు ప్లస్ అవుతుంది మైనస్ ప్లస్ ఐదు ఓకే సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు ఉంది ఓకే అంటే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు అంటే తీసివేత చేయొచ్చు కదా రెండు ప్లస్ ఉన్నాయనుకోండి కూడికి చేస్తాం రెండు మైనస్ ఉన్నా కూడా కూడికి చేస్తాం ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నట్లయితే మనకి ఏం చేస్తాం తీసివేస్తాం ఓకే తీసివేస్తే మనకి పద్నాలుగులోంచి ఐదుని తీసివేస్తే ఎంత వస్తుంది మనకి చూడండి పద్నాలుగులోంచి ఐదుని తీసేస్తాం అప్పుడు ఏమవుతుంది తొమ్మిది అనేది ఆన్సర్ అవుతుంది కదా తొమ్మిది అనేది ఆన్సర్ ఇక్కడ మనకి ఏ గుర్తు పెట్టుకోవాలి అన్న దానికి ఇక్కడ చూడండి మనకి రెండు సంఖ్యల ప్లస్ అదే మైనస్ చేసినప్పుడు తీసివేసినప్పుడు పెద్ద సంఖ్యకి ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తునే మనం ఇక్కడ ఆన్సర్ కి వేస్తాం ఓకే అర్థమైంది మీకు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పెద్ద సంఖ్యకి గుర్తు మైనస్ ఉంది కాబట్టి దీనికి వచ్చిన జవాబు కూడా మనం మైనస్ వేసుకుంటాం ఓకే సో మనకి ఎక్స్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూ ఎంత మైనస్ నైన్ సో మనకి ఇక్కడ పైన చూసినట్లయితే పైన ఏమన్నారు మైనస్ ఐదు ప్లస్ మైనస్ ఆఫ్ ఐదు ప్లస్ డాష్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు అన్నారుగా సో డాష్ లో మనకి ఎంత వచ్చింది మైనస్ తొమ్మిది అని వచ్చింది సో మీరు ఇక్కడ దీన్ని ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చూసుకున్నట్లయితే ఆన్సర్ కరెక్టా కాదా అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ఐదు మైనస్ తొమ్మిది ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు అని చెప్పారు కదా సో ఇక్కడ రెండటిలోనూ కూడా మైనస్ కామన్ తీసేస్తే ఏముంది ఇక్కడ ఐదు ప్లస్ తొమ్మిది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఓకే ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మైనస్ పద్నాలుగు ఐదు ప్లస్ తొమ్మిది ఎంత పద్నాలుగు మైనస్ ఉంది మైనస్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా సో మనకి ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జెఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి